సబ్బవరం మండలం దేవీపురంలో నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దసరా సందర్భంగా అమ్మవారికి అలంకరణ స్వర్ణాభరణాలతో వస్త్రాలంకరణ గజమాలతో పుష్పాలంకరణ చేశారు. గురుమాత శ్రీమతి అన్నపూర్ణమ్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం లలితావరణ హోమం శాస్త్రవేత్తంగా చక్కగా నిర్వహించారు. భక్తులందరికీ అన్న ప్రసాదాలు అందజేశారు. శ్రీయాత్ర మహామేరు నాలుగు ద్వారాల వద్ద వేద మంత్రాలతో మేళతాళాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రను భక్తులు జరిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కంతరపు ప్రభాకర్ మరియు రమాదేవి దేశ విదేశీ భక్తులు పాల్గొన్నారు. శ్రీ శుభకృతామ సంవత్సర దసరా బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవీపురంలో నేడు విజయదశమి. విజయదశమి శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈరోజు విజయదశమిని సంతరించుకుని మూలవిరాట్ శ్రీ 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 సహస్రాక్షి రాజరాజేశ్వరి అమ్మవారిని కామాక్షి దేవిగా అలంకరించడం జరిగింది. భక్తులు అందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని చాలా వైభవోపేతంగా అమ్మవారి దర్శనం ఇస్తున్నారు ఈరోజు. అదే విధంగా అమ్మవారి ఉత్సవమూర్తికి క్షీరాభిషేకము, షోడశోపచార పూజతోటి కుంకుమార్చనలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం కొద్దిసేపట్లో ప్రారంభం చేయబోతున్నాము శ్రీ లలిత నవావరణ హోమం. ఇది చాలా విశిష్టత కలిగిన హోమం. సో చాలా ఈరోజు చాలా పర్వదినం కాబట్టి ఈరోజు ఈ హోమం ఇక్కడ చేయబోతున్నాం. మధ్యాహ్నం నుండి విజయదశమి నాడు ప్రతి సంవత్సరము అమ్మవారిని తర్వాత ఉత్సవమూర్తులన్నింటినీ కూడా అందరినీ కూడా రథంలోని ఊరేగింపు తీసుకెళ్తాము. సో రథోత్సవం మధ్యాహ్నం 3-3:30 నుండి ఇది జరుగుతుంది. ఈ రథము ఊరేగింపు జరుగుతున్నప్పుడు ప్రముఖ నాదస్వరం వాద్యకారులు శ్రీ దయాకర్ గారు వారి బృందం వచ్చి వాయిస్తారు. సో ఇది ఈనాటి కార్యక్రమాలు. తిరిగి అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలతో శ్రీమాత్రే నమః.